హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ ఫ్రై. దీనికి మొదట కొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 1 స్పూన్ గసాలు వేసుకొని వేయించుకోవాలి. వీటన్నింటినీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆరనిచ్చి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ను పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్టు పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణీలో ఆయిల్ పోసి హీట్ చేసి గ్రైండ్ చేసుకున్న మెత్తటి పేస్ట్ని అందులో వేసి కాసేపు వేగనివ్వాలి. ఇది కాసేపు వేయించుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, ఇంకా కాస్తంత పసుపు వేసుకొని ఇంకొంతసేపు వేయించుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి చల్లుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. కొత్తిమీర కాడలు, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు కలపాలి. ఇలా కలిపిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ను, నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను, చికెన్ను వేసి కొద్దిసేపు వేగనిచ్చి ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. ఇలా వేయించుకొని కాసేపు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో నీళ్లు పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ 1 టేబుల్ స్పూన్, తర్వాత కాస్తంత మిరియాల పొడి వేసి చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా స్టవ్ దించి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయింది. థ్యాంక్ యూ.